Jyoti Malikarjun, welcome to Mythry TV and Jyoti Talks. Heroes meekne gulab jam chupiyabothunanu. Ippudu gulab jam kavalsina padarthalu tayar chesukune vidhanam chusam. Gulab jam kavalsina padarthalu gulab jam powder, sugar, milk, kaju, badam, ilachi powder, oka lemon piece, koncham neyyi and koddiga water, deep fry sarpada oil, koncham water. Ippudu tayar chesukune vidhanam. Gulab jam powder lo పాలు వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసి చపాతి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా చేసుకోవాలి. పాలు వేయడం ఏంటంటే గులాబ్ జామ్ చాలా స్మూత్గా చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ గులాబ్ జామ్ రెడీ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటామో అంత బాగా టేస్టీగా వస్తుంది గులాబ్ జామ్. ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. అలాగే మళ్ళీ బాగా మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా అయిపోయిందో. ఇలా ఇప్పుడు దీనికి ఒక 5 to 10 minutes రెస్ట్ ఇద్దాము. ఇలా కలిపేసుకోవాలి. సేమ్ చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో గులాబ్ జామ్ పిండి కూడా అలాగే కలుపుకోవాలి. చాలామంది షేప్ రావట్లేదు అది ఇది అని అంటారు. బట్ ఏంటంటే కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 minutes ఆగాలి. ఓకే, ఇప్పుడు నేను షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాను. ముందుగా అయితే పిండి ఇలా పాలతోని నెయ్యితోని మంచిగా ఇలా కలిపి చపాతి పిండిలాగా కలిపి పెట్టేసుకున్నాను. ఇలా మంచిగా పాలతోని అలాగే నెయ్యి వేసుకొని ఇలా చపాతి పిండిలా కలుపుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes వరకు ఇలా అయిపోవాలి. ఈలోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుంటాం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి షుగర్ సిరప్ తయారు చేయబోతున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నాను, పాన్ పెట్టుకున్నాను. ఒక 1/2 కప్ నేను షుగర్ తీసుకుంటున్నాను. 1/2 కప్ షుగర్ తీసుకొని కొంచెం వేసుకోవాలి. షుగర్ సిరప్ రెడీ చేయబోతున్నాను. అలా పిండి మిశ్రమం నానే వరకు నేను షుగర్ సిరప్ రెడీ చేస్తున్నాను. పాన్ పెట్టుకొని 1/2 కప్ షుగర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. షుగర్ సిరప్ స్వీట్ ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు షుగరు. నేనైతే నార్మల్గా యాడ్ చేస్తున్నాను. ఇలా ఫ్రేమ్ పెంచుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఇలా చేస్తూనే ఉండాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత లైట్గా పాకం దగ్గరకు వచ్చే వరకు ఇలా మనం షుగర్ సిరప్ని రెడీ చేస్తూ ఉండాలి. చూసారు కదా ఇక్కడ షుగర్ సిరప్ రెడీ అవుతూ ఉంటుంది. అలాగే మనం ఇంకొక పాన్ పెట్టేసుకొని ఇంకొక పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా లైట్గా వేయించేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఇది యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను.
డ్రై ఫ్రూట్స్ వేయించడానికి కొంచెం 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాలి, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి కొంచెం 1 స్పూన్ నెయ్యి 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం హీట్ అయింది. హీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను బాదం పలుపులు వేసుకుంటున్నాను. బాదం పలుపులు వేసుకొని ఇలా లైట్గా ఫ్రై అవ్వాలి, గోల్డిష్ కలర్ వచ్చే వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే ఇంకొక పక్క కూడా షుగర్ సిరప్ రెడీ అవుతుంది, ఒకసారి చెక్ చేద్దాం. ఇంకా కొంచెం రావాలి పాకం. కొంచెం నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచిగా బాగా ఫ్రై అవుతాయి, మాడు వాసన రాకుండా టేస్టీగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే నేను కాజు వేసుకుంటున్నాను. ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకుంటారు, కొంతమంది తక్కువ యాడ్ చేసుకుంటారు, కొంతమంది ఎక్కువ యాడ్ చేసుకుంటారు. నేనైతే మీడియంగా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయ్యే వరకు. అలాగే ఒకసారి చెక్ చేద్దాము. లో ఫ్లేమ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ సిరప్ లో నేను ఇలా చే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఇలాచి ఒక 5 or 6 తీసుకున్నాను నేను. దాన్ని కచ్చా పచ్చడిగా దంచుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అవుతుంది, సరిపోతుంది గోల్డెన్ కలర్లో. ఇప్పుడు నేను వీటిని తీసుకుంటున్నాను బౌల్లోకి. ప్యాన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను నేను. డీప్ ఫ్రైకి, గులాబ్ జామ్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అలానే బాగా వేసుకోకర్లేదు, బౌల్స్ మొత్తం దాంట్లో మునిగే వరకు వేసుకుంటే చాలు. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ ఆయిల్ లో ఫ్లేమ్లో హీట్ అయ్యే వరకు నేను గులాబ్ జామ్ రెడీ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక పక్క షుగర్ సిరప్ రెడీ అవుతుంది, ఇక్కడ లో ఫ్లేమ్ లో ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి తీసుకొని బాగా కలుపుకుంటాము. మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి. ఇలా ఇలా చిన్న చిన్న బౌల్స్ చేసుకోవాలి. ఇలా నానింది కదా పిండి, ఇలా చూసుకొని కొంచెం కొంచెం చేసుకొని ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో మనము గులాబ్ జామ్ని రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో చేసుకుంటున్నాను, మరి చిన్నగా చేసుకోవట్లేదు, మరి పెద్దగా చేసుకోవట్లేదు. సో ఇలా స్మూత్గా ఇలా ఇలా పక్కకు పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇంకా కొంచెం తీసుకొని సేమ్ ఎలా ఏ షేప్లో కావాలంటే మనం ఆ షేప్లో రెడీ చేసుకోవచ్చు గులాబ్ జామ్ని. ఇలా చూసారు కదా, రౌండ్గా మంచిగా చాలా బాగా వచ్చింది. సో ఇంకొకటి తీసుకుంటున్నాను. చూసారు కదా, అన్ని ఇలా రౌండ్ బాల్స్గా నేను రెడీ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది, అలాగే ఇక్కడ షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను 1 పీస్ ఆఫ్ లెమన్ తీసుకుంటున్నాను. ఒక
ఒక్క నిమ్మకాయ బద్ద తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇలా పిండుకుంటున్నాను. అంటే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, ఒకసారి కలుపుకున్నాను. లెమన్ రసం వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మొత్తం ఇట్లా జిగురు జిగురు అయ్యి ఆరిపోయి మొత్తం ఇట్లా అయిపోతుంది అది వేయకపోతే. సో మన చేసిన సిరప్ ఇలాగే ఉండి మనం వేసిన గులాబ్ జామ్ మంచిగా అది ఏమంటారు స్పాంజ్ అవ్వాలంటే అలా 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అలాగే లో ఫ్లేమ్లో కూడా ఆయిల్ హీట్ అయిపోయింది, నార్మల్గా బాగా హీట్ అవ్వకూడదు ఆయిల్, అది హీట్ అయ్యే వరకు నేను ఈ బౌల్స్ అన్ని రెడీ చేసుకున్నాను. చూసారా ఈ విధంగా, ఓకే ఆయిల్ హీట్ అయిపోయింది లో ఫ్లేమ్లో. ఇలా ఒక్కొక్కటి ఆల్రెడీ నేను ఇక్కడ చేసి రెడీ పెట్టుకున్నాను బౌల్స్ అన్ని కూడా, ఇలా చేసుకొని ఒక్కొక్కటి మళ్ళీ ఇలా అంటూ వేస్తే ఆయిల్ హీట్ అయిపోయింది. బాగా కూడా ఆయిల్ హీట్ అవ్వకూడదు, లో ఫ్లేమ్లోనే ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. నేను 1 బై 1 వేసుకుంటున్నాను. ఇంకా టేస్టీగా ఉండాలంటే ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఘీ ఎక్కువ ఇష్టపడను కాబట్టి నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇదే ఆయిల్లో కనుక ఇంకొక 2 స్పూన్స్ కనుక ఘీ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా వేసుకుంటున్నాను కదా 1 బై 1, ఇలా అనుకుంటూ వేసుకుంటే ఇంకా చాలా స్మూత్గా వస్తుంది గులాబ్ జామ్ అనేది మనకి. చూసారు కదా ఇలా గులాబ్ జామ్ అయిపోవచ్చింది, గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ తీసుకొని మనం షుగర్ సిరప్లో డిప్ చేయాలి. చూసారు కదా ఈ గులాబ్ జామ్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. సో నేను ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసుకుంటున్నాను. యమ్మీ యమ్మీ టేస్టీ గులాబ్ జామ్ రెడీ. చూసారు కదా యమ్మీ అండ్ టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. వావ్, ఓకే చూసారు కదా యమ్మీ అండ్ టేస్టీ గులాబ్ జామ్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా యమ్మీ అండ్ టేస్టీ గులాబ్ జామ్ సూపర్ అండ్ టేస్టీ. తప్పకుండా మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, గంట కొట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు. కీప్ వాచింగ్, కీప్ గోయింగ్ ఆన్. బాయ్, దిస్ ఇస్ జ్యోతి.